నేను ఏదైనా మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి ఆ ఉన్న వ్యక్తులు అందరూ తిట్టిస్తూ ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులు అందరూ వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. నాకు స్ఫూర్తిదాయకం గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి విశ్వనరుడు స్ఫూర్తితో పెరిగిన వాడిని. ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు నేను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను పుట్టిన కులం దాన్ని గౌరవిస్తాను. అన్ని కులాలకు ఎంత గౌరవిస్తాను అంతే గౌరవిస్తాను. గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెల్లో స్ఫూర్తిగా నింపుకున్నవాడిని, అంబేద్కర్ ఆశయాలని అర్థం చేసుకున్నవాడిని, ఆ స్ఫూర్తితో వెళ్ళి మాట్లాడదామనుకుని ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తూ ఉంటాను. నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి, వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓనర్ పెడుతుండ. నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే, ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను. మేము చెప్పాను కదా మీ గాడిద ఓనర్లకి నేను భయపడను. మాట్లాడు ఎక్కువ గాడిదలు అరిస్తూ ఉంటాం, మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి. చిన్నప్పుడు మనందరం ఏం చేసి అలాగే నన్ను తిట్టే వైసీపీ గాడిదలకి ఒకటే చెప్తున్నా, అంటే మీరు మాట్లాడటం మానేశారు. అరుపులే, కేకలే, సంబంధం లేని మాటలు. అంబటి కాపుల గుండెల్లో కుంపటే.